Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈ టీడీపీ మాజీ మంత్రి అడ్రస్ ఎక్కడ? పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నవారే నిజమైన నాయకులు. ఇదే సూత్రం అన్ని పార్టీలకు వర్తిస్తుంది. కష్టకాలంలో పార్టీ జెండా మోస్తూ కార్యకర్తలకు అండగా ఉంటూ ప్రభుత్వాన్ని ఎదిరించి నిలబడిన వాడే నిజమైన నాయకుడంటారు. అంతేకాని అధికారులు ఉన్నప్పుడు ఒకలా, ఆ తర్వాత మరోలా వ్యవహరించే వారిని అందరూ తిట్టిపోస్తారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఇలాంటి నేతల గురించే చర్చ జోరుగా సాగుతోంది. తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్న సమయంలో అధికారం అనుభవించిన నేతలు ఇప్పుడు కనీసం ఒక్కసారి కూడా కనిపించడం లేదు. అసలు ఉన్నారో లేరో కూడా తెలియడం లేదు. గుంటూరు జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన నేత ప్రతిపాటి పుల్లారావు, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరించిన పుల్లారావు, కోడెల శివప్రసాద్, ఆలపాటి రాజేంద్రప్రసాద్, ధూళిపాళ నరేంద్ర వంటి సీనియర్ నేతలు కూడా తన మాట వినేలా చేసుకున్నారు. 2014 ఎన్నికల్లో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి విజయం సాధించిన పుల్లారావు టీడీపీ గవర్నమెంట్లో ఫుల్ టైం మినిస్టర్గా కొనసాగారు కూడా. ఇక రాజధాని అమరావతి ప్రాంతానికి దగ్గరగా ఉండే వ్యక్తిగానే కాకుండా కీలకమైన శాఖలను కూడా నిర్వహించారు. అంతా బాగానే ఉంది. 2019 ఎన్నికల్లో తన రాజకీయ శిష్యురాలు విడదల రజనీ చేతిలో అనూహ్యంగా ఓటమి పాలైన పుల్లారావు ప్రస్తుతం ఎక్కడా కనిపించడం లేదు. రాజధాని అమరావతిలో అక్రమంగా భూములు కొనుగోలు చేశారనే ఆరోపణలు పుల్లారావుపై ఉన్నాయి. వైఎస్ జగన్ అధికారం చేపట్టిన తర్వాత రాజధానిలో భూదందాపై సిబిసిఐడి విచారణకు ఆదేశించారు. ఇందులో ముందుగా వినిపించిన పేరు పుల్లారావుదే. దీంతో పుల్లారావు అసలు బయట ప్రపంచానికే కనిపించకుండా పోయారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో టీడీపీ నేతలపై దాడులు జరిగినా చివరికి పార్టీ పిలుపు ఇచ్చిన కార్యక్రమాల్లో కూడా పుల్లారావు జాడ కనిపించలేదు. గతంలో జిల్లా అంతా కలయి తిరిగిన మాజీ మంత్రి గారు అమరావతి రాజధాని అంటూ రైతులు చేపట్టిన ఉద్యమం వైపు కనీసం ముఖం కూడా చూపించలేదు. ఇక జిల్లాకు చెందిన సీనియర్ నేతలపై వరుస కేసులు పెడుతున్నా, అరెస్టులు జరుగుతున్నా కూడా వారిని పుల్లారావు పరామర్శించే తీరిక కూడా లేనంత బిజీ. అసలు మాజీ మంత్రి గారు ఎక్కడున్నారు అంటే మాకే తెలియదు, మీకేం చెప్పమంటారంటున్నారు ఆయన అభిమానులు. అప్పుడప్పుడు మాత్రం చిలకలూరిపేటలోని మంత్రి గారి వీధిలో ఉన్న ఆయన నివాసంలో తళుక్కుమని మెరుస్తున్నారు. ఆ తర్వాత మళ్ళీ గాయబ్. అధికారం ఉన్నప్పుడే కాదు, లేనప్పుడు కూడా పార్టీ కోసం కార్యకర్తల కోసం పనిచేసిన వాడే నిజమైన నాయకుడు అంటున్నారు ప్రస్తుతం గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలు. మరి ఇప్పటికైనా పుల్లారావు సారు కార్యకర్తల కోసం బయటకు వస్తారో లేదో చూడాలి మరి.